అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా అందరూ 2020 చాలా చేదు జ్ఞాపకాలను మిగిలించింది, చాలా బాధలను మిగిలించింది. అందుకని అది వెళ్ళిపోయేసి త్వరగా కొత్త సంవత్సరం రావాలి, కొత్త సంవత్సరం చాలా ఆనందంగా గడిచిపోవాలి అని అందరం కోరుకుంటున్నాము. అయితే నాకు మామూలుగా నేను అందంగా మాట్లాడడం రాదు, నాకు నేను మామూలుగా చెప్పే విధంగా నేను చెప్తున్నాను. ఈ 2020 సంవత్సరం ఎంత చేదు అనుభవాలను మిగిలించిందో అలానే మనకు అంత తీపి జ్ఞాపకాలను కూడా మిగిల్చింది. ఇది ఎలా అంటారా, ఇది రాకపోయి ఉంటే మనకు ప్రకృతి గురించి తెలుసుకునే టైం అనేది ఉండేది కాదు, మనం కుటుంబంతో ఆనందంగా గడిపే టైం అనేది కాదు. ఈ ఉరుకులు పరుగులు బిజీ లైఫ్లో అందరూ ఉరుకులు పరుగులతో ఉంటూ చాలా చాలా బిజీ బిజీగా టెన్షన్లతో ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారిగా ఇటువంటి పరిణామం వచ్చేసరికి అందరూ ఒక 2-3 నెలలు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు తెలుసుకోవడం, వాళ్లకు వీళ్ళు సహకరించడము, ఆనందంగా గడపడము, ఇవన్నీ ఉండేవా? ఒక్కసారి ఆలోచించండి. కొన్నాళ్ళు అయి ఎక్కడికి పోకపోయేసరికి మన ప్రకృతిలోని మన జంతువులు, ఇవి కూడా జంతువులు కూడా రోడ్ల మీదకి వచ్చి సంచరించడం అనేది ఎప్పుడన్నా చూసామా మనం? హాయిగా సంచరిస్తూ స్వతంత్రంగా విహరిస్తున్నాయి అవి. అది అంత ఎక్కడా కానీ ఎప్పుడు పొల్యూషను, ఈ వాతావరణము, ఇది వీటితో మనం బాధపడినాం. కానీ స్వచ్ఛమైన వాతావరణంతో ఎప్పుడూ లేనంతగా ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరమే వచ్చాయి మనకు. కాబట్టి ఇది మనకు అంతో ఇంతో మన ఆనందాన్ని కూడా మిగిలించింది, సంతోషాలని, తీపి జ్ఞాపకాలను కూడా మిగిలించిందనే అంటున్నాను నేను. చాలామంది రియల్ హీరోస్ని మనం చూసాము. మనకు తెలియదు ఎవరో, వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సేవ చేస్తూ, వాళ్ళు అందరికీ సేవలు చేస్తూ రియల్ హీరోస్ అని కూడా అనిపించుకున్నారు. ఇలాంటి వాటిని అన్నింటినీ చూసుకుంటే మనము ఈ 2020 సంవత్సరం మనకు చేదు జ్ఞాపకాలనే కాదు తీపి అనుభవాల్ని కూడా మిగిలించింది అనే అనుకోవాలి. ఈ మంచితనాన్ని దీన్ని కూడా మనము అందరికీ పంచుదాం. ఈ 2021 సంవత్సరం మనం ఆనందంగా గడుపుదాము, ఇంకా బాగా ఆనందంగా ఉండాలి. ఆ చెడు అనేది రాకుండా మంచి మాత్రమే వస్తూ మనతో అందరు హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఈ సంవత్సరం ఎవ్వరికీ కానీ ఏ కష్టం రాకుండా బాగా అందరూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ 2021 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.